కొండలో లావానే కిందకి పిలవకో. నీడై తిరుగుతుంటాడు, కనిపించడు. ఇలా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి మడ్డలు జరుగుతూ పోతే మన ఫ్యామిలీలో ఎవరు మిగలరు తులసి. అందుకే సుందరి మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలి. విషయం కోర్టు వరకు వెళ్తే అప్పుడు లాయర్ తన పని తాను చేసుకుని వెళ్తాడు. నేను పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళొస్తాను తులసి. వద్దండి, సుందరి గురించి తెలిసిన మీరైనా ఇలా ఆలోచించేది? సుందర్ని, సుందరి మనస్తత్వాన్ని మీరిదే నా గుర్తించింది. ఆ అమ్మాయిని ఏం చేయకుండా మీరుంటేనే తను కక్షగట్టిందంటే ఇప్పుడు సరాసరి వెళ్ళి కేసు పెడితే మనల్ని బతకనిస్తుందా? ఇంకా ఏమేం ప్రయత్నాలు చేస్తుందో ఏమోనని దడపుట్టుకొస్తుందండి. అవును నాన్న, అమ్మ చెప్పేది నిజమే అనిపిస్తుంది. దానికి ఇప్పుడు తొందర ఏమొచ్చింది? అసలు ఈ హత్యా ప్రయత్నాలు ఎందుకు చేస్తుందో, ఏం ఆశించి చేస్తుందో అర్థం కావడం లేదు. మనం ఎందుకు భయపడి సుందరి మీద కంప్లైంట్ ఇవ్వకూడదు? ఏం చేయకుండా ఉంటేనే సుందరి పైకి మంచితనంతో నటిస్తూ మనసులో మన మీద అంత పగ ద్వేషాన్ని పెంచుకుంది. మరి దీనికి పరిష్కారం ఏంటి నాన్న? సుందరి, ఇదంతా కూడా మీరు అనూని దత్తత తీసుకున్న దగ్గర నుంచే చాలా ఎక్కువగా చేస్తుంది. అంటే సుందర్ని దత్తత తీసుకోవాలని ఇదంతా చేస్తుందా? అవును అనుకుంటాను నాన్న. దత్తత తీసుకున్నా తీసుకోకపోయినా సుందరికి ఉండే స్థానం సుందరికే ఉంటుంది కదా.